అరే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే వానకాలం అయిపోయింది అంటే మీ పుణ్యమే కదా కృష్ణా నదీ జలాల్ని కాపాడుకోలేకపోవడం రాయలసీమకు తరించకపోవడం కృష్ణా నదీ జలాలపైన హక్కు సాధించకపోవడం గోదావరి జలాలను సముద్రంలో కలపడం మీరు చేసిన నిర్వాహకుల వల్ల మేడిగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి ఈ మహాత్మా గాంధీ కలవకూర్తి ఎత్తిపోతు పథకాల సంబంధించి కూడా 2021-22 సంవత్సరంలో కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా శ్రీశైలం గారి నాగార్జునలో పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా రెండు పంటలకు నీళ్లు ఇవ్వలే రెండు పంట ఖరీఫ్కు రబీకి రెండు పంటలకు నీళ్లు ఇవ్వలే వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్లు మొత్తం కిందికి వదిలేసింది ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కానీ అధికారం రాకముందు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయారు నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుండి కిందికి వదిలేసింది దాని మూలంగా ఇలా మహాత్మా గాంధీ కల్వకుర్తి పథకం ప్రాజెక్టు కింద ఇలా రైతాంగం పంటలు వేసుకొని కూడా నీళ్లు ఇచ్చుకోలేని పరిస్థితి అది నాగర్కర్లైనా కల్వకుర్తి అయినా అచ్చంపేట అయినా కొల్లాపూర్ అయినా నీళ్లు ఇచ్చుకోలేని పరిస్థితి నీళ్లు లేని కారణంగా నీళ్లు లేకుండా చేసింది మీరే కదా ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్ మతిశుద్ధి ఉందా రెండవది 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాలు బిడ్డ పెట్టలే ప్రగతి భవన్ దాటి సెక్రటరీ కాలు పెట్టలే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన కారణంగా మిమ్మల్ని ఇంటికి సాగనంపిన కారణంగా మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారు ఏమని మాట్లాడుతున్నాడు రైతులకు పంట నష్టం ఇవ్వాలి 25,000 రూపాయలు ఇవ్వాలని మాట్లాడుతాం కేసీఆర్ అంటున్నాడు హరీష్ అంటున్నాడు కేటీఆర్ అంటున్నాడు బీఆర్ పటాకులు అందరూ అంటున్నారు మీరు లెక్కలు రుజువు చేస్తారా నేను రుజువు చూపిస్తా మీరు కనుక గడచిన 10 సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కానీ కరువు కారణంగా కానీ పిడుగుబడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం నడి బజార్లో కేవలం 2023 ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు మొన్న ఇచ్చిర్రు 10 సంవత్సరాలు ఎందుకేలే అంటే ఓట్ల కోసం ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఎప్పుడైనా కరువు వచ్చినా వరదలు వచ్చినా పిడుగులు పడ్డా ఏం జరిగినా కూడా రైతులకు పంట నష్టం చెల్లించింది అట్లాగే రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు 10 సంవత్సరాలు చెప్పి కూడా రుణమాఫీ చేయలే ఎట్లా మీరు మాట్లాడితే అంటే ప్రజల అమాయకులు ప్రజల చెవిలో పూలు పెడతారా ఒకటేనా నిజం ఉందా నిలబడతావా కేసీఆర్ నీవా నీ తరఫున ఇంకెవరినా మీరందరూ నడిపేదానికి వస్తారా రుజువు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలే అయినా కూడా మీరు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి లక్షల కోట్లు అప్పులు చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ధనిక రాష్ట్రం 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానికి ఉన్న కారణంగా అధిక ఆదాయం అయినా మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు అయినా ఒక స్కీమ్ మీరు అమలు చేయలే 10 ఏళ్ల కింద చెప్పిన డబుల్ బెడ్రూమ్ అమలు చేయలే అల్లుడు వస్తాడు పండుకోవాలి బిడ్డ వస్తాడు పండుకోవాలి మాట్లాడారు దళితులకు 3 ఎకరాల భూమి చెప్పిండ్రు చేయలే నిరుద్యోగ వృద్ధిస్తామని చేయలే ఇట్లా ఏ ఒక్కటి కూడా మీరు అభివృద్ధి కార్యక్రమ సంక్షేమం చేయకుండా ఇలా అభివృద్ధి పేరు మీద 1,00,000 కోట్లు దోపిడీ జరిగింది నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఇలా చిలుక పలుకులు పలుకుతా ఉన్నాడు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షి చెప్పిన సవాల్ విసిన దమ్ముంటే రాజీనామా సాక్ష్యం అని చెప్పిన దానిపై స్పందించలే దాన్ని దాటివేసిండు మీరు ఇప్పుడు శవాల పైన పేలాలు వెళ్ళినట్టుగా అమరవీరుల ఆకాంక్షలపై నీళ్లు చల్లివి నీళ్లు చల్లి అమరవీరుల ఆకాంక్ష అంటే మా రాష్ట్రం వస్తే గొప్ప తెలంగాణ ఉండాలి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలి పేదల బతుకులు బాగుపడని త్యాగాలు చేస్తే
మీరేం చేశారు ఏముంటారు మీరు ఆనాడు ఇవాళ ఏమున్నారు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు కనపడతా ఉంది కదా మీ బిడ్డనే సాక్ష్యం కదా అందరూ కూడా ఒక కవితనే కాదు కవిత అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా కేసీఆర్ అయినా ఇక చూడలేదే మన నాగరికాలను సామంతరాలు చూసినాం వనపర్తి రాజులను చూసినాం ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యంలో మంత్రులు గెలబెట్టినోళ్ళు పాలమూరు చూసి మహిమరు చూసినాం అంటే విర్రవీగిన అహంకారంతో అధికార దర్పంతో మాకు అడ్డే లేదని మాట్లాడిను నేను ఆనాడే చెప్పిన 23 ఎన్నికల సందర్భంగా చెప్పిన మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు అడిగితే మీరందరూ అడిగితే ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని అడిగితే 2018 లో పాలమూరు జిల్లాలో 14లో 13 బిఆర్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ ఒకటి గెలిచింది 2023 లో 14లో 13 కాంగ్రెస్ గెలుస్తది మహా వస్తే ఒకటి ఏదైనా ఒకటి బిఆర్ఎస్ రావొచ్చన్నాం ఆనాడు ఏం మాట్లాడినరు నాగర్కన్ల అయినా వనపర్తి అయినా ఇంకో ఆయన మాట్లాడు మీది గెలవని చూద్దాం మీది మీరు కడుకోండి అనే పద్ధతిలో వ్యంగ్యంగా మాట్లాడిను ఇలా ఏం జరిగింది నేను చెప్పింది నిజమైందా కాలేదా వాస్తవమా కాదా అందుకనే ఈ ఎన్నికల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100కు 100% పాలమూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉన్నాం స్పష్టంగా కనపడతా ఉంది అసలు బీజేపీకి సంబంధించి కూడా అభ్యర్థి గురించి చెప్పిన బీజేపీ పార్టీ గురించి కూడా కేసీఆర్ రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశంలో మోడీ ప్రభుత్వం 150,000 కోట్ల